హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సెల్లో డి యావరేజ్ అనే ఫంక్షన్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. ఈ డి యావరేజ్ ఫంక్షన్ ఏంటంటే, మామూలుగా ఒక డేటా రేంజ్లో కనుక మనకి ఒక పర్టికులర్ వాల్యూకి యావరేజ్ కనుక్కోవాలి అంటే కనుక ఈ డి యావరేజ్ ఫంక్షన్ని యూస్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చూసి మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. నాకు ఈ డేటా రేంజ్లో చూడండి, టెస్ట్, నేమ్, వాళ్ళకి సంబంధించిన మార్క్స్ మొత్తం ఉన్నాయి కదా. సో ఈ డేటా రేంజ్ని యూజ్ చేసి నేను పర్టికులర్ పర్సన్ దుర్గా అనే వ్యక్తి యొక్క యావరేజ్ స్కోర్ కనుక్కోవాలి అనుకుంటే కనుక, ఇక్కడ యావరేజ్ మార్క్స్ స్కోర్ కాలం ఉంది కదా, ఈ సెల్లో నేను టైప్ చేస్తాను ఫార్ములాని చూడండి. ఈక్వల్ టు డి యావరేజ్ బ్రాకెట్ ఓపెన్ చేసి మొత్తం డేటా రేంజ్ని ఇంక్లూడింగ్ హెడ్డింగ్స్ని కూడా నేను సెలెక్ట్ చేస్తాను. అంటే C3 టు E10 కామా, నెక్స్ట్ ఏంటి, ఫీల్డ్ అడుగుతుంది నాకు ఏ ఫీల్డ్ యొక్క యావరేజ్ కావాలి, మార్క్స్. కాబట్టి మార్క్స్ అనే హెడ్డింగ్ని సెలెక్ట్ చేస్తాను. కామా, నెక్స్ట్ ఏంటి, క్రైటీరియా. క్రైటీరియా మనకి ఏం కావాలి, పేరులో దుర్గాని ఉండాలి నాకు. అంటే నేమ్, దుర్గా, ఈ రెండు ఉన్న సెల్స్ని మీరు సెలెక్ట్ చేయండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అంటే D12 టు D13 సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టగానే చూడండి 85.7. అంటే ఈ డేటా రేంజ్లో దుర్గా స్కోర్ యొక్క యావరేజ్ స్కోర్ ఎంత అండి, 85.7. ఇప్పుడు అలాగే నేను వేరే ఈ వ్యక్తి యొక్క యావరేజ్ అనుకుంటాను, అశ్విన్ అని సెలెక్ట్ చేయగానే చూడండి 89. ఇక్కడ చూడండి, అశ్విన్ది ఒకటే మార్క్స్, ఒకటే రిజల్ట్ ఉంది 89 అని. సో మనకి యావరేజ్ కూడా 89 వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా మనకు డి యావరేజ్ ఫంక్షన్ యూస్ చేసి ఒక వాల్యూ యొక్క యావరేజ్ వాల్యూని మనం ఇలా కనుక్కోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.